हेलो ऑल नमस्ते वेलकम टू विजय ब्रदर्स दिस इज मोनिका सो ई रोज एपिसोड लो ब्यूटीफुल సారీస్ చూపించబోతున్నానండి మనకి డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి ట్రావెలింగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే సారీస్ దివాళీ స్పెషల్ సారీస్ తో పెట్టగానే అయిపోతూ ఉంటాయి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమిడియట్ గా పర్చేస్ చేసుకోండి స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకునే వాళ్ళకి అశోక్ నగర్ లో అండ్ హైదరాబాద్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉన్నాయి అడ్రస్ లో ప్రాబ్లమ్ ఉన్నా కాల్ చేసేయండి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోతున్న ఫస్ట్ సారీ వచ్చేసి లెనిన్ సీకో కలర్ఫుల్ సారీ పింక్ శారీ అనమాట చాలా బాగుంటుంది మనం బేస్ అంతా కూడా హాఫ్ వైట్ లో తీసుకొని బార్డర్స్ వచ్చేసి పింక్ కడ్డీ బార్డర్స్ పైన వైపున ఒక 2 inches కింద వైపున అరౌండ్ 4 to 5 inches బాడీ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్ వచ్చింది పింక్ గ్రే ఆరెంజ్ రెడ్ అలా 3-4 కలర్స్ కంప్లీట్ గా ప్రింటెడ్ వెరైటీ పళ్ళు కూడా చూసేయండి ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ పింక్ లో తీసుకున్నాం కాబట్టి పింక్ బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ 385 385 సో నెక్స్ట్ శారీలో చూపిస్తానండి బ్లౌజ్ ఎలా ఉంటుందని సో మీకు ఐడియా ఉంటుంది గ్రీన్ లో చూస్తున్నాము సేమ్ బోత్ ద సైడ్స్ కడ్డీ బోర్డర్స్ తో తీసుకున్నాము బాడీ పార్ట్ అంతా కూడా కలర్ఫుల్ గా ప్రింటెడ్ ఇక్కడ కూడా క్లమ్జీగా లేదండి ఇన్ని కలర్స్ యూజ్ చేసినా కానీ చాలా క్లాసీగా నీట్ గా ఉందన్నమాట పళ్ళు కూడా చూసేయండి ప్రింటెడ్ స్టైల్ పళ్ళు ఉంటుంది శారీలోనే అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ 385 385 మీరు పెట్టుబడులు చీరలు చూస్తూ ఉంటారు కదా బికాస్ దీపావళి నోములకి వాటికి వీటికి పెట్టుబడి చీరలకు కూడా బెస్ట్ ఆప్షన్ బికాస్ ప్రైస్ కూడా రీజనబుల్ అండ్ చూడగానే అందరికీ నచ్చుతాయి కూడా శారీస్ ఇలాంటివి ఇందులో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేయండి రెడ్లో తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి బల్క్లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఆరెంజ్లో చూస్తున్నాము కదా బేస్ కలర్ ఇక్కడ ఆరెంజ్ కనబడుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి గ్రే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అన్ని కలర్స్ ప్రైస్ కూడా 355 385 నెక్స్ట్ వచ్చేసి బ్లూ లో చూస్తున్నాం నెక్స్ట్ కలర్ yellow ఆల్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి బల్క్ లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు బికాస్ పెట్టుబడి చీరలు చాలా మంది బల్క్ లో ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా బల్క్ లో కూడా ఆర్డర్ చేస్తారు and next మనం different variety చూడబోతున్నాం చూడండి బ్రాసో శారీస్ చాలా బాగుంటాయి బ్రాసో ఎప్పుడూ కూడా కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా yellow with blue కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము షిఫాన్ జార్జెట్ పైన వైపున బార్డర్ చూడండి సింపుల్ బార్డర్ తీసుకున్నాము అరౌండ్ 3 to 4 inches బార్డర్ అంతా కూడా బ్లూ పైన ఫ్లోరల్ అండ్ రిబో ప్రింటెడ్ కింద వైపున బార్డర్ కూడా చూడండి సేమ్ పైన ఏదైతే బార్డర్ వచ్చిందో కింద వైపున అదే రిపీట్ చేశారు నెక్స్ట్ బార్డర్ ఏదైతే ఉందో అది కూడా ఫ్లోరల్ అండ్ త్రిబో ప్యాటర్న్ బార్డర్ టెంపుల్ స్టైల్తో ఎండ్ చేశారు బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ రాసో స్టైల్లో నీట్గా చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చేసాయి పై నుండి కింది వరకు కంప్లీట్గా ఫ్లోరల్స్తో స్ప్రెడ్ అయిపోయింది పళ్ళు చూసేయండి రాసో ప్రింటెడ్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్లో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ చాలా చాలా బాగుంటుందండి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ప్రైస్ 700 పడుతుంది 700 ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ సేమ్ ప్రైస్ 700 పడుతుంది బ్లౌజ్ అండ్ పళ్ళు మనకి కాంట్రాస్ట్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ ఇందాక చూస్తుంది పింక్ విత్ గ్రీన్ అండి మనకి ఏ కలర్ హైలైట్ చేయాలి అనుకుంటే అలా తీసేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ విత్ ఆరెంజ్ కాస్త డిఫరెంట్ గా ఉంది చూడడానికి కూడా బాగుంది ప్రైస్ చెప్పాను కదా 700 పడుతుంది సో అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి అంటే డైరెక్ట్ గా రావాలి అనుకునే వాళ్ళకి మన హైదరాబాద్ బ్రాంచ్ అడ్రస్ చెప్తాను JNTU మెట్రో స్టేషన్ ఉంటుంది కదా కాస్త ముందుకు రాగానే పిల్లర్ నెంబర్ 689 కనిపిస్తుంది ఆపోజిట్ లో మీకు వసంత్ నగర్ కాలనీ అని కమాండ్ కనబడుతుంది లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ తీసుకుంటే 4th బిల్డింగ్ అడ్రస్ లో ప్రాబ్లం ఉన్నా కాల్ చేయండి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు నెక్స్ట్ శారీ చూసేద్దాం సో దిస్ ఈస్ అ డిజైనర్ శారీ క్యాటలాగ్ చూసండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చూసారంటే షిఫాన్ జార్జెట్ క్యాటలాగ్ పీస్ పైన లైట్ పింక్ తో స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళే వరకు రెడ్ అయిపోయింది హాఫ్ అండ్ హాఫ్ లా ఉంటుంది కలర్ డబల్ షేడెడ్ అంటాం కదా అలా ఉంది కలర్ బోత్ ద సైజ్ బార్డర్ మాత్రం సాటిన్ బార్డర్స్ తీసుకున్నాం సాటిన్ పైన ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ పైన అంతా పింక్ లో ప్లెయిన్ గా ఉంటుంది మనకి రెడ్ దగ్గర మాత్రం ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి बॉर्डर लो इलांटी फ्लोरल प्रिंट्स अयिते वच्चायो बॉर्डर लो अंटे मनकी किंद तीसुकुन्न शेड लो कूडा कंप्लीटली फ्लोरल प्रिंटेड चाला क्लासीगा उंटुंदी सारी कట్టుకుంటే स्पेशली नाइट इवेंट्स कयिते चाला चाला बागुंटुंदी। पल्लू चूसेयंडी रनिंग पल्लू 3 साइड साटिन बॉर्डर तो अंड ब्लाउज वच्चेसी मनकी साटिन ब्लाउज क्रेप ब्लाउज लो इच्चाరు ఇలా సేమ్ మనకి పైన ఏదైతే ఉందో బోర్డర్ అలాంటిదే నీట్ గా బ్లౌజ్ చాలా చాలా బాగుంది। ప్రైస్ 935 935। ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి చూసేయండి। బ్లాక్ అంటే గ్రే తో స్టార్ట్ అయ్యి బ్లాక్ లో వెళ్ళిపోతుంది బికాజ్ పైన పింక్ తో స్టార్ట్ అయ్యి రెడ్ వరకు ఎలా వెళ్ళిందో ఇక్కడ గ్రే తో స్టార్ట్ అయ్యి బ్లాక్ లో వెళ్ళిపోతుంది। లైట్ గ్రీన్ తో స్టార్ట్ అయ్యి మంచి డార్క్ గ్రీన్ లో వెళ్ళిపోతుంది। బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా। ప్రైస్ చెప్పాను కదా 935 935। లైట్ బ్లూ తో స్టార్ట్ అయ్యి డార్క్ బ్లూ కి వెళ్ళిపోయింది చూస్తున్నారు కదా। ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ డిజైనర్ శారీస్ సో పెట్టగానే అయిపోతూ ఉంటాయి। పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్ గా పర్చేస్ చేసేసుకోండి। నెక్స్ట్ శారీ వచ్చేసి జార్జెట్ బ్లాక్ జార్జెట్ శారీ చాలా చాలా క్లాసీగా ఉంటుంది। జార్జెట్ శారీ సింపుల్ గా ఉంటుంది కానీ కట్టుకోగానే లుక్ అనేది చాలా బాగుంటుంది। అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎప్పుడైనా ఇలాంటి శారీస్ ని। మంచి జార్జెట్ శారీ బోర్డర్స్ చూస్తున్నారు కదా ఇలా క్రేప్ కట్ వర్క్ బోర్డర్ తీసుకున్నాము అంతా కూడా ఫ్లోరల్ కట్ వర్క్ తో బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ లో వెళ్ళిపోతుంది। పళ్ళు చూడండి సింపుల్ గా రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చే వరకు మంచి నెట్ తో బ్లౌజ్ తీసుకున్నాము ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా చాలా చాలా క్లాసీగా ఉంది శారీ మాత్రం। నైట్ ఈవెంట్స్ కి బర్త్డే పార్టీస్ కి కట్టుకున్నారంటే చాలా బాగుంటుంది। బ్యూటిఫుల్ శారీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు। ప్రైస్ 1390 1390 పడుతుంది। బ్లాక్ శారీ చాలా చాలా బాగుంది మరీ చెప్తున్నానండి బ్యూటిఫుల్ పీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు। నెక్స్ట్ జార్జెట్ శారీస్ చూద్దాం। కంప్లీట్లీ జార్జెట్ శారీ మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ తో వచ్చింది। బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా సింపుల్ లేస్ కైండ్ ఆఫ్ బార్డర్ తీసుకున్నాము। అసలు బార్డర్ లెస్ స్టైల్ అనే చెప్పాలి బికాజ్ ఓన్లీ పైపింగ్ లాగా ఇలా లేస్ వచ్చింది బార్డర్ మాత్రం ఏమీ లేదు। కింద నుండి పై వరకు లీఫ్ ప్రింట్స్ వచ్చాయి అంటే ఆకు ప్రింట్స్ వచ్చేసాయి మధ్యలో థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది చిన్న చిన్న చమ్కీ టైప్ వచ్చింది అనమాట। సో దూరం నుంచి షైన్ ఉంటుంది అండ్ దగ్గర నుంచి చూస్తే వర్క్ మాత్రం క్లియర్గా నీట్గా కనబడుతుంది। చాలా క్లాసీగా ఉంటుంది ఆఫీస్ వేర్కి ట్రావెలింగ్కి పర్ఫెక్ట్ శారీ బికాస్ క్రీస్ అవ్వదు అంటే ముడతలు పడవు ఇలాగే ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్కి కూడా బెస్ట్ ఆఫ్। పళ్ళు కూడా చూసేయండి ప్రింటెడ్ ప్యాటర్న్లో వస్తుంది పళ్ళు పెట్టుబడులకు కూడా బెస్ట్ ఆప్షన్ అండి బికాస్ ఇలాంటి శారీస్ అందరికీ నచ్చుతాయి పెట్టగానే। బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ శారీలో వచ్చిన చిన్న పైపింగ్ బోర్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్లో కూడా ఇచ్చారు। ప్రైస్ 735 735। ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేయండి పర్పుల్లో తీసుకున్నాము ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో పింకిష్లో వచ్చాయి చాలా చాలా బాగుంది శారీ కట్టుకుంటే ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా లుక్ చాలా బాగా కనబడుతుంది। నెక్స్ట్ వచ్చేసి బ్లూ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ వెరీ లైట్ వెయిట్ వెరీ కంఫర్టబుల్ అనమాట। నెక్స్ట్ వచ్చేసి రస్టీ ఆరెంజ్ అంటాం కదా రస్టీ షేడ్ అన్ని కలర్స్ చాలా బాగున్నాయి అండ్ ఈ జార్జెట్ శారీ ప్రైస్ వచ్చేసి 735 735। చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ శారీస్ హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను। పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఉంది లింక్ ప్రెస్ చేయగానే వెబ్సైట్ కి లాగిన్ అయిపోతారు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు। ఇఫ్ ఇట్ ఆల్ మీకు లింక్ అయినా వెబ్సైట్ అయినా ప్రాబ్లం గా అనిపిస్తే మీకు నచ్చిన శారీని ఒక స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ కి పంపించినా చాలు మన టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు। అండ్ మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్ లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో అలాంటి వాటితో మీ ముందు ఉంటాను అంటే దానికి స్మైలింగ్ టేక్ కేర్ బై